మిగ్గాని చాప్టర్ అర్థమైతే ఇది కరెక్ట్ గా చెప్తారు సో ఈ ఫోర్ స్టేట్మెంట్స్ లో ఒక స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ ఏంటది బాగా చూసి మీరే చెప్పండి ऑप्शन सी ओके सेकंड एंड आले दे आ चेप चेप ऑप्शन सी ऑप्शन सी मैम ऑप्शन सी राइट एंडोक्राइन ग्लैंड्स न्यूरल एक्टिविटी रेगुलेट చేస్తాయి అరానే నర్వస్ సిస్టమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ని రెగ్యులేట్ చేస్తుంది దేనికది కాంప్లిమెంట్ చేసుకుంటా వస్తుంది ఓకే రైట్ ఇక్కడ మామూలుగా మిగతావి ఎందుకు తప్పు నేను మీకు చెప్తాను చూడండి ఎండోక్రైన్ గ్లాండ్స్ రెగ్యులేట్స్ ది న్యూరల్ యాక్టివిటీ అన్నాడు మళ్ళీ న్యూరల్ యాక్టివిటీ రెగ్యులేట్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్ కాదు నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్స్ ది ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇక్కడ ఇచ్చి నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్స్ ది ఎండోక్రైన్ యాక్టివిటీ అని రావాలి గానీ న్యూరాన్స్ రెగ్యులేట్ అవుతాయి అని రాకూడదు సో ఇక్కడ స్టేట్మెంట్ తప్పు ఇక్కడ కరెక్ట్ గా ఇవ్వలేదు ఈ ఫార్మేషన్ సో ఇక్కడ లాస్ట్ లో వచ్చి నైదర్ రెండు దేన్ని రెగ్యులేట్ చేయు అని ఇచ్చాడు సో ఇది తప్పు ఆప్షన్ సి ఎండోక్రైన్ గ్లాండ్స్ రెగ్యులేట్ ది న్యూరల్ యాక్టివిటీ మళ్ళీ నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్స్ ది ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ప్రాపర్ గా చెప్పాలన్నమాట ఏది సిస్టమా న్యూరాన్సా ఏది రెగ్యులేట్ చేస్తుంది అని ఇది చాలా సార్లు అడిగారు ఇప్పటికే ఎండోక్రైన్ గ్లాండ్స్ రెగ్యులేట్స్ ది న్యూరల్ యాక్టివిటీ అలానే నర్వస్ సిస్టమ్ రెగ్యులేట్స్ ది ఎండోక్రైన్ గ్లాండ్స్ నెక్స్ట్ ప్రెసెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఇన్ ద యూరిన్ ఈస్ ఎన్ ఇండికేటివ్ ఆఫ్ డయాబెటిస్ మిలైటస్ యూరిన్ లో ఇవి కనిపిస్తే ఆ పర్సన్ కి డయాబెటిస్ ఉంది అని అర్థం సో ఏవి కనిపిస్తే చాలా ఈజీ నిన్నే చూశారు కదా ఆప్షన్ సి ఆప్షన్ సి ఆప్షన్ సి ఇది 2020 నీ 20 పాయింట్ ఇయర్ క్వశ్చన్ కీటోన్ యూరియా కీటోన్ బాడీస్ గాని గ్లూకోజ్ గాని యూరిన్ లో కనిపిస్తే ఆ పర్సన్ కి డయాబెటిస్ ఉందని అర్థం ఇది చెప్పండి మీరు కాలమ్ ఏ కాలమ్ 1 కాలమ్ 2 తో మ్యాచ్ చేయండి పిట్యూటరీ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ సరే పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి ఒక హార్మోన్ రెండు హార్మోన్స్ వస్తాయి దాంట్లో ఒకటి ఒక హార్మోన్ పేరు వచ్చి సారీ యాంటీ డైరెటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్ అది కానీ తగ్గితే వచ్చే డిసీజ్ డయాబెటిస్ ఇన్సిపిడస్ ఓకేనా ఆప్షన్ ఏ ఇది అర్థమైపోయింది డయాబెటిస్ ఆప్షన్ ఏ వచ్చి 3 అంటే ఈ రెండిట్లోనే ఉంది దాని తర్వాత మనకి డయాబెటిస్ మిలైటస్ మనకు కూడా తెలుసు ప్యాంక్రియాస్ సో డికి ఏం రావాలి 2 రావాలి డికి 2 సో ఆబ్వియస్లీ ఇక్కడే చెప్పేయచ్చు ఆప్షన్ సి అని కానీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేద్దాం ఆప్షన్ బి థైరాయిడ్ థైరాయిడ్ వల్ల వచ్చేది గ్రేవ్స్ డిసీజ్ అంటే ఇది ఎక్కువ అవడం వల్ల హైపర్ సెక్రెషన్ వల్ల అలానే అడ్రినల్ గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్ వల్ల వచ్చేది అడిసన్స్ డిసీజ్ నెక్స్ట్ సో ఈ నాలుగిట్లో ఒకటి కరెక్ట్ స్టేట్మెంట్ అదేంటో చెప్పండి నీ 2020 క్వశ్చన్ అయింది ఈ నాలుగిట్లో ఒకటి కరెక్ట్ స్టేట్మెంట్ వెరీ రీసెంట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ మ్యామ్ ఆప్షన్ ఏ గ్లూకోకార్టికోయిడ్ స్టిమ్యులేట్స్ గ్లూకోనియోజెనిసిస్ వెరీ గుడ్ గ్లూకోగాన్ ఇస్ అసోసియేటెడ్ విత్ హైపర్ గ్లైసీమియా హైపో కాదు సో ఇది తప్పు ఇన్సులిన్ యాక్ట్స్ ఆన్ ద ప్యాంక్రియాటిక్ సెల్స్ అండ్ అడిపోసైట్స్ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచే వస్తుంది మళ్ళీ ప్యాంక్రియాస్ మీద ఎందుకు యాక్ట్ చేస్తుంది సో ఇది తప్పు ఇన్సులిన్ ఈస్ అసోసియేటెడ్ విత్ హైపోగ్లైసీమియా హైపర్ గ్లైసీమియా కాదు మ్యాచ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ విత్ దర్ రెస్పెక్టివ్ డిసీజ్ ఈ హార్మోన్ కి ఈ డిసీజ్ కి మ్యాచ్ చేయాలి మీకు బాగా తెలిసిందే ఆప్షన్ 4 ఆప్షన్ 4 ఓకే ఏ వచ్చి ఇన్సులిన్ ఇన్సులిన్ కి వచ్చి 5 డయాబెటిస్ మిలైటస్ సో బి లోను 4 లోను ఉంది ఆన్సర్ సో నెక్స్ట్ థైరాక్సిన్ థైరాక్సిన్ కి వస్తే గాయిటర్ ఓకే 5 4 నెక్స్ట్ ఆప్షన్ డి నే ఆన్సర్ తర్వాత కార్టికోయిడ్స్ కార్టికోయిడ్స్ వచ్చి అడిసన్స్ డిసీజ్ వచ్చి మనకి అడ్రినల్ కార్టెక్స్ హార్మోన్స్ ఎక్కువైతే
గ్రోత్ హార్మోన్ ఆక్రోమెగాలీ. ఆక్రోమెగాలీ అంటే కాళ్ళు చేతులు పెద్దవవుతాయి, దాన్ని ఆక్రోమెగాలీ అంటాం. జైగాంటిజము తర్వాత ఆక్రోమెగాలీ, ఈ రెండు కూడా గ్రోత్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల వచ్చే డిసీజ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ కెన్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఆస్టియోపోరోసిస్? ఆస్టియోపోరోసిస్ లో చాలా కీ రోల్ ప్లే చేసే హార్మోన్స్ ఏంటి? ఆప్షన్ సి మ్యామ్. ఆప్షన్ సి, వెరీ గుడ్. ఈస్ట్రోజన్ అండ్ పారాథైరాయిడ్ హార్మోన్. పారాథార్మోన్ ఏం చేస్తుందంటే బ్లడ్ లోని కాల్షియం ని పెంచద్ది. బ్లడ్ లో కాల్షియం పెంచాలి అంటే బోన్స్ నుంచే తీసుకురావాలి, అప్పుడు బోన్స్ తగ్గిపోతాయి కదా, సో ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పారాథార్మోన్ పెరిగితే. అలానే ఈస్ట్రోజన్, సో ఈస్ట్రోజన్ తగ్గితే మనకి బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, సో ఈస్ట్రోజన్ తగ్గినందువల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. యూజువల్ గా ఉమెన్ లో మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. సో ఆప్షన్ సి, వెరీ గుడ్. గోనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, ఏ హైపోథలామిక్ హార్మోన్ ఇది. సో నీడెడ్ టు బి నీడెడ్ ఇన్ రీప్రొడక్షన్ యాక్సాన్, దేని మీద యాక్ట్ చేస్తుంది గోనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్? ఆప్షన్ ఏ. ఏ మ్యామ్. ఆప్షన్ ఏ, వెరీ గుడ్. యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ చేస్తుంది ఫర్ ద స్టిమ్యులేషన్ ఆఫ్ లూటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, వెరీ గుడ్. హైపర్ సెక్రేషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఇన్ అడల్ట్స్ డు నాట్ కాస్ ఫర్ ద, అదే మన పెద్దవాళ్ళలో కానీ మనలో కానీ ఇప్పుడు హైపర్ సెక్రేషన్ అయింది అనుకో, మనం హైట్ అయితే పెరగం కానీ ఏం జరగద్ది? ఆప్షన్ ఏ మ్యామ్. ఆప్షన్ ఏ, ఎందుకంటే ఎపిఫైషియల్ ప్లేట్ క్లోజ్ అయిపోతుంది మనకు ఆల్రెడీ, కాబట్టి మనం హైట్ మాత్రం పెరగం. వెరీ గుడ్. ద టెంపరరీ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఆప్షన్ టూ. ఆప్షన్ టూ, కార్పస్ లూటియం. ప్రెగ్నెన్సీ వస్తే 3 నెలలు మాత్రమే ఇది గ్లాండ్ గా పనిచేస్తుంది, అదే ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రాకపోతే 4-5 డేస్ పనిచేస్తుంది అంతే. టెంపరీ ఎండోక్లైన్ గ్లాండ్ ఇది, కార్పస్ లూటియం. నెక్స్ట్, గ్రేవ్స్ డిసీజ్ ఇస్ కాజ్డ్ డ్యూ టు? ఆప్షన్ టు. ఆప్షన్ బి, గుర్తుపెట్టుకోండి. థైరాయిడ్ హార్మోన్ పెరగడం వల్ల వచ్చేదే గ్రేవ్స్ డిసీజ్. సో గ్రేవ్స్ డిసీజ్ లో మీకు ఒక క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ చెప్తాను, కళ్ళు బయటకు వచ్చినట్టు ఉంటుంది, ఎక్సాప్థాల్మస్ అంటారు. సో అది గ్రేవ్స్ డిసీజ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్. సో థైరాయిడ్ హార్మోన్స్ పెరిగితే గ్రేవ్స్ డిసీజ్ వస్తుంది. నేమ్ ద పెప్టైడ్ హార్మోన్ విచ్ యాక్ట్స్ మెయిన్లీ ఆన్ హెపటోసైట్స్, అంటే లివర్ సెల్స్ మీద, తర్వాత ఫ్యాట్ సెల్స్ మీద, అండ్ ఎన్హాన్సెస్ సెల్యులర్ గ్లూకోజ్ అప్టేక్ అండ్ యూటిలైజేషన్. లివర్ సెల్స్ మీద, ఫ్యాట్ సెల్స్ మీద యాక్ట్ అయ్యి సెల్స్ గ్లూకోజ్ ని తీసుకునేలా చేస్తాయి. ఏంటా హార్మోన్? దీనివల్ల ఆబ్వియస్లీ బ్లడ్ షుగర్ పడిపోద్ది. ఆప్షన్ ఏ మ్యామ్. ఇన్సులిన్, వెరీ గుడ్. ద పోస్టీరియర్ పిట్యూటరీ ఇస్ నాట్ ఎ ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ బికాస్, ఎందుకు? పోస్టీరియర్ పిట్యూటరీ నిజమైన ఎండోక్రైన్ గ్లాండ్ కాదు. ఆప్షన్ 2. ఇట్ ఆప్షన్ బి. ఇట్ ఓన్లీ స్టోర్స్ అండ్ రిలీజెస్ హార్మోన్స్ అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ నాట్ యాంటగోనిస్టిక్? అంటే ఇప్పుడు ఇన్సులిన్ ఉంది, ఇన్సులిన్ కి గ్లూకోగాన్ ఆపోజిట్ అన్నమాట, పారాథార్మోన్ కి క్యాల్సిటోనిన్ ఆపోజిట్, అలా ఈ నాలుగిట్లో ఒక సెట్ మాత్రం ఆపోజిట్ కాదు, ఏంటది? ఆప్షన్ బి మ్యామ్. ఆప్షన్ బి, వెరీ గుడ్. రిలాక్సిన్, ఇన్హిబిన్, ఈ రెండు ఒకే పని కోసం వెళ్తాయి. ఈ రెండు ప్రెగ్నెన్సీ అప్పుడు యూట్రస్ ని స్ట్రెచ్ చేయడానికే చూస్తాయి. సో రెండు ఒకటే దానికే. ఇప్పుడు ఆల్డోస్టిరాన్ ఉంది, ఇదేమో బీపీని పెంచుద్ది, ANF బీపీని తగ్గిస్తుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ షుగర్ మెటబాలిజం? షుగర్ మెటబాలిజం తో అస్సలు ఇన్వాల్వ్ అవ్వని హార్మోన్ ఏది? అంటే కార్బోహైడ్రేట్స్ కి వీటికి ఎటువంటి సంబంధం లేదు. ఆప్షన్ డి. ఆప్షన్ డి, ఆల్డోస్టిరాన్. ఆల్డోస్టిరాన్ వచ్చి సోడియం, అంటే మినరల్ కార్టికోయిడ్ ఇది. ఓకే, రైట్. సో ఇన్సులిన్ వచ్చి బ్లడ్ గ్లూకోజ్ ని తగ్గిస్తుంది, గ్లూకోగాన్ ఏమో పెంచుద్ది, మళ్ళీ కార్టిసోన్ కూడా పెంచుద్ది బై గ్లూకోనియోజెనిసిస్. 15th one, which one of the following hormone though synthesized elsewhere and stored and released by master gland, enta hormone? In algitlo oka hormone adi ekkado perugudu.
ప్రొడ్యూస్ అవుద్ది కానీ పోస్టీరియర్ పిట్యూటరీ స్టోర్ చేసి రిలీజ్ చేస్తుంది. యాంటీడయాబెటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్. ఫ్లైట్ ఆర్ ఫైట్ రియాక్షన్స్ కాజెస్ డ్యూ టు ద యాక్టివేషన్ ఆఫ్ ఫ్లైట్ కానీ ఫైట్ దేని యాక్టివేషన్ వల్ల వస్తాయి? Option C. Adrenal medulla leading to the increase of epinephrine and norepinephrine. Very good. Same sympathetic nervous system ఏం చేస్తుంది? ఇది కూడా అదే చేస్తుంది. A pregnant female delivers a baby who suffers from stunt growth. అంటే growth పొట్టిగా ఉంటారు అనమాట. ఇంకా mental retardation ఉంటుంది, low IQ ఉంటుంది, abnormal skin ఉంటుంది. ఇవన్నీ దేని యొక్క ఇష్యూ? ఏది డెఫిషియన్సీ? ఏది సూట్ అవుతుంది దీనికి? క్రెటినిజం అంటాం. సో ఈవెన్ గ్రోత్ హార్మోన్ తగ్గినా గానీ అది డ్వార్ఫిజం అనమాట, పొట్టిగా ఉంటారు అంతే, మిగతావన్నీ నార్మల్ గా ఉంటాయి. అదే థైరాయిడ్ హార్మోన్ తగ్గిందంటే వాళ్ళు పొట్టిగా ఉంటారు, మెంటల్ రిటార్టేషన్ ఉంటుంది, లో ఇంటెలిజెన్స్ కోషెంట్ ఉంటుంది, అబ్నార్మల్ స్కిన్ ఉంటుంది. ఇవన్నీ దేని వల్ల అంటే డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్. అయోడిన్ తగ్గితే ఏమవుద్ది? T3 అండ్ T4 సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు, దానివల్ల క్రెటినిజం వస్తుంది అంతే. ఓకే రైట్. సో ఇది ఎండోక్రైన్ గ్లాండ్, ఇది హార్మోన్, ఇది ఫంక్షన్ డెఫిషియన్సీ సింప్టమ్స్. ఈ నాలుగిట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ గా మ్యాచ్ అయింది అన్నిటికీ. ఏంటది? ఆప్షన్ ఏ మ్యామ్? ఆప్షన్ ఏ, థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్. ల్యాక్ ఆఫ్ అయోడిన్ ఇన్ డైట్ లీడ్స్ టు గాయిటర్, రైట్? సో ఇంకొకసారి చెప్తున్నాను, గాయిటర్ అనేది హైపర్ థైరాయిడిజం లోనూ ఉంటుంది, హైపోటై రెండిట్లోనూ గాయిటర్ ఉంటుంది. ఫస్ట్ అయితే రైట్, మిగతా అవి ఎందుకో చూద్దాం ఎందుకు రాంగ్. కార్పస్ లూటియం, కార్పస్ లూటియం వచ్చి ప్రొజెస్టిరాన్ ని రిలీజ్ చేస్తుంది, టెస్టోస్టిరాన్ కాదు. సో ఇక్కడే తప్పు. యాంటీరియర్ పిట్యూటరీ అసలు ఆక్సిటోసిన్ రిలీజ్ చేయదు, తప్పు. పోస్టీరియర్ పిట్యూటరీ గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేయదు, ఇది కూడా తప్పే. సేమ్ ఇందాకటి లాగానే ఈ నాలుగిట్లో ఒకటి కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఏంటది? దాన్ని మనం ఆండ్రోజన్ అంటాం, ఇనిషియేట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పెర్మ్స్. ఆప్షన్ సి. కార్పస్ లూటియం ప్రొజెస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఈస్ట్రోజన్ ని కాదు. ప్లసెంటా కూడా ప్రొజెస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఈస్ట్రోజన్ ని కాదు. నార్ ఎపినెఫ్రిన్ గురించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దీంట్లో ఈ 4 లో 2 కరెక్ట్. ఆ రెండేంటి? ఆప్షన్ ఏ. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై సింపాథెటిక్, రైట్? నార్ ఎపినెఫ్రిన్ సింపాథెటిక్ కి రిలీజ్ చేస్తుంది, ఇది తప్పు. అప్పుడు సెకండ్ వన్ తప్పు, థర్డ్ వన్ ఇంట్ ఇంక్రీసెస్ ద హార్ట్ రేట్, రైట్? 1 and 3 ఆర్ రైట్. వెరీ గుడ్. Which of the following represents the action of insulin? Insulin ni represent chesedi enti indulo ee naligitlo? Insulin ni represent option 2. Decreases the blood glucose by forming glycogen. Very good. Next. The person entering into the empty room. A person oka empty room loki vachadu, sudden ga paavun chusadu. So which one of the following likely to happen in his neurohormonal control system? ఏది అతనికి జరుగుద్ది సడన్ గా ఓపెన్ చేయగానే ఒక పావును చూసాడు? ఆప్షన్ ఏ. వెరీ గుడ్. The 24 hours rhythm of our body such as sleep and awake cycle, అది ఏ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది? ఆప్షన్ 4. Melatonin, right? Released by pineal gland. Match the source gland and respective hormone and function. In aligitlo okati maatrame correct ga match ayindi, enti? Option 2. Option B. Option B, ma'am. Very good.